గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, శ్రీ కాంపిటేటివ్ అకాడమీకి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియో క్లాసెస్ని పెట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎస్పెషల్లీ అంటే స్పెషల్ అంటూ కాదు, ఇప్పుడు డిఆర్డిఓ రిక్రూట్మెంట్ వచ్చింది కాబట్టి వారికి చాలా ఉపయోగపడుతుందని మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అయితే ఇది ముందు వరకు మనం చాలా క్లాసెస్ పెట్టాము, వీడియో క్లాసెస్ పెట్టడం జరిగింది యూట్యూబ్లో. కానీ అందులో ఏమంటే టాపిక్ వైజ్ డైరెక్ట్గా అంటే టెక్స్ట్ బుక్ సంబంధం లేకుండా టాపిక్ వైజ్ దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నేను చాలామంది గమనించింది ఏంటంటే చదవడానికి ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళకి ఐటి బుక్స్ ఉండి కూడా ఇప్పుడు ఐటీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇలా ఇంగ్లీష్లో ఉండి దాన్ని అంటే దాన్ని మార్చి చదవాలి, తెలుగులో అర్థం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి నేను ఇప్పటి నుంచి వీడియోస్ ఏం చేస్తానంటే ఏదైతే వాళ్ళ నిమి బుక్ ఏదైతే ఉందో డీజిల్ మెకానిక్ వాళ్ళది ఈ బుక్, ఓకే, ఈ ట్రేడ్ థియరీ మెకానిక్ మోటార్ వెహికల్ మరియు డీజిల్ మెకానిక్ వాళ్ళకి సంబంధించింది ఈ బుక్, డిఆర్డిఓ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ బుక్ మొత్తం పాయింట్ టు పాయింట్ చదివినట్లయితే మీరు కంపల్సరీ 70% మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి స్కోర్ చేయవచ్చు ఈ బుక్ నుంచి మాత్రమే. కాబట్టి ఈ రోజు నుంచి మనం నాకు వీలైనప్పుడు క్లాసెస్ చేస్తూ ఉంటాను, మనం పాయింట్ టు పాయింట్ ప్రతి లైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బుక్లోనూ. మీకు ఎటువంటి ఈ బుక్ను మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు చదవడం చాలా బెటర్, ఓకే. ముందుగా చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ ఇంజిన్, ఆటోమొబైల్ ఇంజిన్ అనగానేమి చూద్దాం. ఇక్కడ ఏమి ఇస్తున్నారా, ఇన్ మోటార్ వెహికల్ ద ఇంజిన్ డెవలప్స్ మోర్ పవర్ టు ప్రొపల్ ద వెహికల్. ఆటోమొబైల్ ఇంజిన్లో మోటార్ వెహికల్స్ అండ్ మోటార్ వెహికల్ ఏమని చేస్తుందంటే పవర్ని డెవలప్ చేస్తుంది. దేనికి? ప్రొపల్ ద వెహికల్. ప్రొపల్ చేయడం అంటే వెహికల్ నడపడానికి, తిప్పడానికి, ఓకేనా, వెహికల్ని తిప్పడానికి. మరియు ఇటు కన్వర్ట్ హీట్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్యూల్ ఉంటుంది మెకానికల్ ఎనర్జీ. ఆటోమొబైల్ ఇంజిన్లో మెయిన్ మనకి ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇంజిన్ అనగానేమి, వాట్ ఈజ్ ఇంజిన్. ఇంజిన్ అనేది మెయిన్ మనకి ఏంటంటే మెకానికల్ ఫ్యూల్ నుంచి వెలువడే హీట్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఈ హీట్ ఎనర్జీ దేని ద్వారా వస్తుంది, ఫ్యూల్ అనేది బర్న్ అవ్వడం వల్ల. మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోస్తున్నాం కదా, అది బర్న్ చేసి దాని నుంచి వచ్చే హీట్, ఆ హీట్ ఎనర్జీ మనం దేనికి కన్వర్ట్ చేస్తున్నాము, ఫ్యూ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాము. ఇది ఇంజిన్ చేసే ఒక మెయిన్ పని, ఓకే. తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజిన్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ డే వెహికల్స్. ప్రస్తుత రోజులు చాలా ఇంజిన్లు వాడుతున్నారు. కానీ నెక్స్ట్ ఏంటంటే మనకి 1770 నుంచి మనకి వెహికల్స్ అనేవి రోడ్ పైకి రావడం అనేది మొదలయ్యింది. నెక్స్ట్ మనకి ఇవన్నీ మీరు ఈ వీడియోలు చూస్తున్నారు కదా, ఇదంతా మీరు ఈ వీడియోలు ఎలాగ కనిపిస్తుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. కానీ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ లేదు. మెయిన్ ఇందులో ఏంటంటే 1876లో ఆటో ఇంజిన్ అనే ఒక వ్యక్తి మనకి ఏం చేశాడంటే 4-stroke ఇంజిన్ అనేది యూజ్ చేశాడు. ఇది గ్యాస్ మరియు ఎయిర్ని యూజ్ చేసి నడిచే ఇంజిన్. నెక్స్ట్ 1892 రుడాల్ఫ్ డీజిల్ అనేవాడు మనకి డీజిల్తో నడిచే ఒక ఇంజిన్ తయారు చేయడం జరిగింది. రుడాల్ఫ్ డీజిల్ ఎవరు కనిపెట్టారంటే రుడాల్ఫ్ డీజిల్. క్వశ్చన్ మీకు ఏమొస్తుందంటే పెట్రోల్ ఇంజిన్ లేదా స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్. గుర్తుంచుకోండి ఇక్కడ పెట్రోల్ ఇంజిన్ అన్న స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అన్న ఒకటే. పెట్రోల్ ఇంజిన్ లేదా స్పార్క్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే ఆటో లేదా డీజిల్ ఇంజిన్ లేదా కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్. కంప్రెషన్ ఇగ్నిషన్ దీన్ని SI ఇంజిన్ అని కూడా అంటారు, దీన్ని CI ఇంజిన్ అని కూడా అంటారు, ఓకే. గుర్తుంచుకోండి పెట్రోల్ ఇంజిన్ లేదా స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ లేదా SI ఇంజిన్ అనగా ఈ మూడుని కూడా కనిపెట్టింది ఎవరు అంటే ఆటో అనే వ్యక్తి. నెక్స్ట్ కంప్రెషన్ ఇగ్నిషన్ లేదా డీజిల్ ఇంజిన్ లేదా CI ఇంజిన్ అనగా దీన్ని కనిపెట్టింది రుడాల్ఫ్ డీజిల్, ఓకే. చూడండి ఇక్కడ ఉంది రుడాల్ఫ్ డీజిల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్. టైప్స్ ఆఫ్ ఇంజిన్స్కి వచ్చేసరికి మనకి రెండు రకాల ఇంజిన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్, రెండోది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్లో వచ్చేటప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ స్టీమ్ ఇంజిన్. స్టీమ్ ఇంజిన్ అంటే ఆవిరి యంత్రం. స్టీమ్ ఇంజిన్ అంటే మనకి బొగ్గు ఇంజిన్లు ఉన్నాయి కదా, రైల్వే బొగ్గు ఇంజిన్స్ కానీ లేదా టైటానిక్ మూవీలో చూపిస్తారు బొగ్గు వేస్తుంటారు డైరెక్ట్గా, అటువంటి ఇంజిన్స్ని స్టీమ్ ఇంజిన్ అంటాం, ఓకే. నెక్స్ట్ ఇంటర్నల్ కంబషన్. ఎక్స్టర్నల్ కంబషన్ అనగానేమి, ఇంటర్నల్ కంబషన్ అనగానేమి చూద్దాం. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అనగానే చూడండి ఇది చాలా సింపుల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, దాని అర్థం బయట. ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్,
కంబషన్ అంటే దహనం చెందడం లేదా బర్న్ అవ్వడం లేదా దహనం చెందడం అని మనం కంబషన్ అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంజిన్లో రెండు రకాలు. ఈ రెండు రకాలు దేని బట్టి చెప్పడం జరిగింది అంటే, మనం ఇచ్చే ఇంజిన్లో ఏదైతే ఫ్యూల్ అనేది ఇస్తున్నామో, అంటే దహనం చెందడానికి ఏదైతే మనం వస్తువుని ఇస్తున్నామో, ఆ వస్తువు అనేది ఆ పర్టికులర్ ఇంజిన్లో ఎక్కడ దహనం చెందడం జరుగుతుంది, అంటే ఇంజిన్ లోపల బర్న్ అవుతుందా ఇంజిన్ బయట బర్న్ అవుతుందని రెండు మనకి ఉంటాయి. ఒకటి ఇంజిన్ బయట కానీ మనం ఇచ్చే ఫ్యూల్ బర్న్ అవుతుంది అంటే నెక్స్ట్ కంబషన్ ఇంజిన్ అంటాం. అయితే ఇంజిన్ బయట అనేది బర్న్ అవ్వడం ఎలా జరుగుతుంది, ఇంజిన్ బయట ఎలా జరుగుతుంది అంటే, మనకి ఇదివరకు ఉండే స్టీమ్ ఇంజిన్స్లో ఏమైంది అంటే, ఒక ట్యాంకీ ఉండేది, ఇందులో వాటర్, ఇది వాటర్, ఓకే, ఇక్కడ బొగ్గులు ఉండేవి, కోల్. ఈ బొగ్గులు మండడం వల్ల ఆ వాటర్ నుంచి వచ్చే స్టీమ్ అనేది ఇలా వచ్చి ఇక్కడ ఒక ఇంజిన్ ఉండేది, ఇది ఒక సిలిండర్ అనుకుందాం, ఇందులో ఒక పిస్టన్ ఉందనుకుందాం, ఓకే. ఇందులోకి ప్రవే అంటే కంబషన్ అనేది మనకి ఇదైతే ఒక ఫ్యూల్, కోల్ అనేది ఇక్కడ ఫ్యూల్. ఇదే టైప్ ఆఫ్ ఫ్యూల్, సాలిడ్ ఫ్యూల్, ఓకే. మనకి జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా, సో టైప్స్ ఆఫ్ ఫ్యూల్లో సాలిడ్ ఫ్యూల్, లిక్విడ్ ఫ్యూల్, గ్యాసెస్. సాలిడ్లో అనగా కోల్ అని చెప్పుకోవచ్చు, లిక్విడ్స్లో పెట్రోలియం, డీజిల్ చెప్పుకోవచ్చు, గ్యాసెస్ ఫ్యూల్స్లోనూ మనం వాడే ఎల్పిజి కానీ సిఎన్జి కానీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ బర్న్ ఫ్యూల్ అనేది కంబషన్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ మెయిన్ అనేది కోలు ఫ్యూల్, ఇది మెయిన్ సాలిడ్ ఫ్యూల్, ఇది ఇక్కడ బర్న్ జరుగుతుంది. ఇక్కడ బర్న్ అయ్యి మనకి ఇంజిన్ అనేది, అంటే ఇది ఇంజిన్ బయట జరుగుతుంది, ఇంజిన్ లోపల జరుగుతుంది అంటే ఇంజిన్ బయట కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్ని ఇంజిన్ అంటాం. అదే ఇంటర్నల్ ఇంజిన్ అనగాన, ఇప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుతం రోజులు మనం వాడే బైక్లు కానీ కార్లు కానీ ఈ ప్రతి కూడా ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. అంటే మనకి ఈ మన కంబషన్ అనేది నువ్వు మన ఇంజిన్ నుంచి బయట మనకి ఎటువంటి కంబషన్ జరగడం మనకు అనిపించదు, మనకంతా లోపలే జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంజిన్ లోపలే మనకి జరుగుతుంది, అది ఎటువంటి జరుగుతుంది అనేది మనం ముందు ముందు చాప్టర్లో మనకి బ్రీఫ్గా చాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోండి, ఎక్స్టర్నల్ కంబషన్ అనగా ఇంజిన్కి అవతల వైపు దహనం చెందడాన్ని మనం ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అంటాం. ఇంజిన్ లోపల దహనం చెందితే దాన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటాం, ఓకే. నెక్స్ట్ ఈ ఇంటర్నల్ కంబషన్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ కంబషన్ మరో రెండు రకాలుగా విడగొట్టడం జరిగింది, ఒకటి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్, ఒకటి కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్, ఓకే. అయితే ఈ రెండు మనం దేని బట్టి ఇంజిన్ని రెండు రకాలు మార్చారు, ఒకటి ఇది ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. ఈ రెండు అనేది దహనం ఎక్కడ జరుగుతుందన్న దాన్ని బట్టి కంపేర్ చేయడం జరిగింది. ఇంటర్నల్లో మళ్ళీ రెండు చూసుకున్నట్లయితే స్పార్క్, కంప్రెషన్. అంటే స్పార్క్ ఇగ్నిషన్ అంటే ఏంటంటే, స్పార్క్ ఇగ్నిషన్ అనేది మనకి జనరల్గా పెట్రోల్ ఇంజిన్లో కొలు జరుగుతుంది. ఇక స్పార్క్ ఇగ్నిషన్ అంటే ఏంటంటే, ఈ మనం వేసే పెట్రోల్ అనేది మనం దహనం చెందడానికి లేదా కంబషన్ జరగడానికి లేదా ఇగ్నిషన్ జరగడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం అంటే స్పార్క్ని ఉపయోగిస్తాం. అంటే దేన్ని ఉపయోగించి మనం అక్కడ మనం లోపల ఉన్న ఫ్యూల్ని దహనం చెందిస్తున్నామో దాన్ని కంపేర్ చేసుకుంటూ దాన్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ మనం మరో రెండు రకాల పేర్లు అనేవి ఇవ్వడం జరిగింది. అది ఒకటి స్పార్క్ ఇంజిన్. కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే ఇక్కడ ఏంటంటే మనం డీజిల్ ఇస్తాం, ఇది డీజిల్ ఇంజిన్లో జరిగేది కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్. కంప్రెషన్ ఇగ్నిషన్లో మనం ఇచ్చే ఫ్యూల్ని ఎయిర్ని బాగా కంప్రెస్ చేసి ఆ యొక్క హీట్ ద్వారా మనకి ఇంజిన్ని రన్ చేయడం జరుగుతుంది, కాబట్టి కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అన్నాం. ఇందులో మళ్ళీ మనకి రిసిప్రోకేటింగ్ ఇంజిన్ అని, రోటర్ ఇంజిన్, తర్వాత అందులో టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్స్ అనేవి వస్తాయి. ఈ స్ట్రోక్స్ అంటే ఏంటనేది మనం ముందు ముందు క్లాసులో చెప్పుకుందాం.